మండలంలో ప్రభుత్వం నిత్యావసర సరుకులను ప్రజల ఇంటి వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ఇటీవల డ్రైవర్లకు వాహనాలను పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలో ప్రభుత్వం నిత్యావసర సరుకులను ప్రజల ఇంటి వద్దకే వెళ్లి బియ్యాన్ని పంపిణీ చేయాలని ఇటీవల డ్రైవర్లకు వాహనాలను పంపిణీ చేశారు. అయితే శుక్రవారం డ్రైవర్లు తమ వాహనాలను తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరుకోవడం మంచిదేనని, అయితే పంపిణీ చేసేటప్పుడు బయోమెట్రిక్ పనిచేయడం లేదని, అలాగే డీలర్ల వద్ద బియ్యం తీసుకుని వాహనాల్లో వేయలేమని, మిగిలిన బియ్యాన్ని మరలా డీలర్ వద్దకు తీసుకెళ్లి అక్కడ వేయలేమని వారు తెలిపారు. కేవలం మేము డీలర్ వద్ద వ్యాపారాన్ని నిలిపి తర్వాత ఎక్కడికి తీసుకెళ్లామని తెలిపినా అక్కడికి తీసుకెళ్తామని, అంతే తప్ప బియ్యాన్ని మోయడం, తూకాలు వేయడం తమ చేత కాదని వారు తెలిపారు. అవసరమైతే తాము చెల్లించిన డబ్బులు మాకు ఇచ్చి ప్రభుత్వమే వాహనాలని వెనక్కి తీసుకోవచ్చని తెలిపారు. అరుణ్ కుమార్, మా పెండకల్ గ్రామము, మా తుగ్గిలి మండలానికి ఇంటి వద్దకి నిత్యావసర సరుకులు పంపిణీ వెహికల్స్ మాకు ఇవ్వడం జరిగింది. జగన్ చేసిన కార్యక్రమాలు అయితే మాకు బాగానే ఉన్నాయి, కాకపోతే దాన్ని సక్రమంగా అమలు చేయడం లేదనేది మా ప్రాబ్లం. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైవర్లకి స్టార్టింగ్ మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డ్రైవింగ్ ఉన్న వాళ్ళు, లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పారు. మేము అందుకోసమే మేము అప్లై చేయడం జరిగింది. మాకు ఇచ్చారు బండి, బండి ఇచ్చిన తర్వాత మీరు తమ్ము కాంట్రాక్ట్ చేసుకోవడం, మీరే సరుకులు డీలర్ దగ్గర నుంచి లోడ్ చేసుకోవడం, అన్లోడ్ చేసుకోవడం, వాళ్ళ సరుకులని మొత్తం వాళ్ళ కంప్లీట్ చేయాలని చెప్పి మాకు అన్ని చూసుకోమని చెప్తున్నారు. మాకు కొన్ని గ్రామాల్లో వెళ్తే సిగ్నల్ సరిగా ఉండడం లేదు. పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 అయినా కూడా మాకు రోజుకి 20 నుంచి 30 కార్లు మాత్రమే వేయగలుగుతున్నాము. ఇలాగ చేసుకుంటూ వెళ్తే మేము 40 నుంచి 50 రోజులైనా కూడా మా కార్లు మొత్తం 2000 కార్లు కూడా ఉన్నాయి మాకు ఒక్కొక్క బండికి. అన్ని కార్లు 20 రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఇంకోటి ఒక్కొక్క బండికి హెల్పర్ని పెట్టుకోమని చెప్తున్నారు. ఆ హెల్పర్ పెట్టుకోవాలనుకుంటే 5000 గవర్నమెంట్ ఇస్తుంది. 5000కి ఈరోజు ఎవరు రావడం లేదు. 5000 ఈరోజు పొద్దున 6 గంటలకు వచ్చిన వ్యక్తి రాత్రి 10 గంటల వరకు ఉండమంటే కనీసం అంటే కొన్ని గ్రామాలలో తిండి కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళని నెక్స్ట్ మేము రామనడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మేము ఈ పథకానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా గవర్నమెంటే సహకరిస్తాం, కలిసి పనిచేస్తాం. కాకపోతే మా ఉన్న సమస్య ఒకటే, మా బయోమెట్రిక్ తంబు అనేది, తంబు లేకున్నట్లుండి డ్రైవింగ్, ఓన్లీ డ్రైవింగ్ చేయండి, మిగతాది ఏదైనా ఉన్నా మాకు సంబంధం లేదు, ఓన్లీ మా డ్రైవింగ్ చేయడమే మా బాధ్యత. దాన్ని కనుక వాళ్ళు మాకు మా పరిష్కారాన్ని పరిష్కరిస్తే మేము ఈ రోజు డ్యూటీకి వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. తమ్ము మీరే చేయాలి, డ్రైవింగ్ మీరే చేయాలి, డబ్బు మీరే చేసుకోవాలి, లోడ్ మీరే వేసుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. ఒకవేళ మీ ఇదే ప్రాసెస్ ఇద్దరినే మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మేము మాకు ఈ బండ్లు వద్దు, ఏమొద్దు, మేము కట్టిన అమౌంట్ మాకు రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళ బండ్లు వాళ్ళకి అనుగా చేసేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.